love you, mama. Love you. Yeah. అమ్మో దీనికి ఏదో పిచ్చి పెట్టింది ఈరోజు. నువ్వంటే పిచ్చే నీకోసం చచ్చే ప్రాణమే నది కదా. హాయ్ మామా, ఏంది సంగతులు అంటావు చూడు, అదే సెట్ అవుతుంది. అరే దీని తల్లి లవ్ చేస్తావా లవ్ చేయవా, దీని అయ్యా నేను పూడ్చి పెడతా ఇక్కడ ఏమనుకుంటున్నావు, నాటకాలు మింగినావంటే ఎక్క అన్నాడు. ప్రపోజల్ ఒప్పుకో. ఏంది ఈ బెలూన్? నా హృదయం నీకు ఇస్తున్నా, నా హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా గుండెల్లో దాచుకుంటావు లేకపోతే దీన్ని పేల్చేస్తావు నీ ఇష్టం. గులాబీ పువ్వు లేకపోతే లాక్డౌన్ రేపటి నుంచి అని చెప్తే ఆటను ముక్కలు చేసి చచ్చినాడు. ఇగో ఇష్టం అనేది పక్కన ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ప్రేమ అనేది మరణించేంత వరకు ఉంటుంది. నేను మరణించేలా ప్రేమిస్తున్నాను తప్ప ప్రేమించడానికి మరణించట్లేదు. దిస్ ఇస్ సాయి దివ్య, వెల్కమ్ టు సాయి దివ్య అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి దివ్య బ్యాక్ వచ్చేసింది అనమాట ఒక ప్రాంక్ తోని. ప్రాంక్ అయితే మా బెస్ట్ మిస్ చేస్తున్నా, ఏకదం కిరాక్ ఉంటుంది అంటున్నా. పోరగాడు మస్తు ఉంటాడు, లైన్ వేసుకునే పోర్లు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. బాయ్. హాయ్ మామా, ఎట్లను? మాదయ్య. మాదయ్య ఏముంది మామా, అంత నార్మల్. ఏంటి అర్జెంట్? ఏం లేదు మామా, మనసు ఏదో గబ్బులు అవుతానని. ఏమో మామ కరోనా అని భయం అవుతుంది. ఏమో మాస్క్ కూడా పెట్టుకోకుండా వచ్చినావు మళ్ళా మామ, నీకోసం మామ. ఏంటి కరోనా తీయడానిక చూడండి, మాస్క్ పెట్టుకో. మాస్క్ ఏది మాస్క్ ఏది మామ, నీ మాస్క్ ఏది? కలవగానే ఏం చేస్తావు మామ నువ్వు నార్మల్గా? సో మామ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు నా మంచి బెస్ట్ కదా, సో అందుకనేసి బెస్టీ కాస్త బడ్డీ అయిపోయాడు అనుకో, బడ్డీ కాస్త హబ్బీ అయిపోయాడు అనుకో, ఎట్లుంటుంది? బెస్టీ కాస్త బడ్డీ అయ్యి, బడ్డీ కాస్త హబ్బీ అయితే ఎట్లుంటుంది అంటో? బెస్టీ కాస్త బడ్డీ అయ్యి, బడ్డీ కాస్త హబ్బీ అయితే ఎట్లుంటుంది అంటావు? బాగుంటుంది సెట్ అయితే కదా బాబా. ఐ లవ్ యూ మామా. ఏంటి నిజం చెప్తున్నా? నమ్మినలేగనరా. ఎట్లా చెప్తానమ్మతో ఇంత మంచిగా అందంగా రెడీ అయ్యి వచ్చిన, ఇంకెట్లా చెప్పాలి? బయటకు వస్తే అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలని కొత్తగా చెప్పవసరం లేదుగా. అరే ఇదంతా కాదు, దీని తల్లి నేను చెప్తుంది నిజం. రాయి లవ్ యూ రాయి. ఏంది కొమ్మది సీరియస్గానా? సీరియస్గా మామ అందంగా ఉంటావు నిజంగా. అరే సెట్ అవ్వకపోవడం ఏంది మామ, నువ్వు నేను జంట అన్నట్టు చేస్తుంది మామ మొత్తం. మామ సెట్ అయిపోతుంది మామ. ఏంటి మన ఇద్దరికి రిలేషన్? సీరియస్? యా ఐఎమ్ సీరియస్, ఐఎమ్ నాట్ సిల్లీ మామ. మామ అరే ఐ చూపి హెయిర్ స్టైల్ బాగుంటుంది, గిడ్డం బాగుంటుంది. ఏమైంది నీకు? బాగుంటాయి ఆ స్మైల్, ఇంకా ఓ మ్యాగ్నెట్ ఉంటుంది. సిక్స్ ప్యాక్ పర్లేదు, బాగానే ఉంది. అటు ఇటుగా ఫోర్ ప్యాక్ ఫిక్స్ చేసినట్టున్నావుగా. ప్యాంట్ కూడా చిరిగింది. ఏంటి బాధేంటే? ఐ లవ్ యూ మామ. ఇంకేదైనా ఉంటే చెప్పు. నా నిన్ను ప్రేమిస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తెలియనది మామా, హృదయంలో ఉన్న మాట చెప్పడానికి ఎందుకు మామా వేరే సాకులు వెతుక్కోవడం, వేరే దారులు వెతుక్కోవడం? నువ్వు నా బెస్ట్. ఆ మాట సెట్ అవ్వట్లేదు మామా. సెట్ కాంతి సెట్ చేస్తుంది సంగతులు అంటావు చూడు, అదే సెట్ అవుతుంది. అరే దీని తల్లి లవ్ చేస్తావా లవ్ చేయవా, దీని అయ్యా నేను పూడ్చి పెడతా ఇక్కడ ఏమనుకుంటున్నావు, నాటకాలు మింగినావు అంటే ఎక్క అన్నాడు. ప్రపోజల్ ఒప్పుకో. ప్రపోజల్ అంటారంటే ఎప్పుడు ఇలాగే మామా? చూడలే నేను నా ఫ్రెండ్వే. అట్లా చూడకపోతే కళ్ళద్దాలు పెట్టుకుందాం మామా, కూలింగ్ గ్లాసెస్. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుందాం. ఏంది కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నీకు నేను నాకు నువ్వు.
అమ్మో దీనికి ఏదో పిచ్చి పెట్టింది ఈరోజు. నువ్వంటే పిచ్చే నీకోసం చచ్చే ప్రాణమే నది కదా. ఏం కావాలి నీకు? కావాలి కావాలి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలిగా. నువ్వంటే ఇష్టం నువ్వంటే పిచ్చి నీకోసం మామ నా గొంతే వినలేని వాడివి నా లైఫ్ లాంగ్ ఉంటావని నాకు లైఫ్ లాంగ్ ఉంటావని నమ్మకం ఉందంటే ఒప్పుకుండా చూసినావా కదా అని ఒప్పుకో మామా. మనకి లవ్లకి మామా ఇప్పుడు నువ్వు ఓటీటీ ప్లాట్ఫామ్ లో మూవీస్ చేస్తున్నావు, మంచిగా రిలీజ్ కూడా ఉన్నాయి మామా. నేనేమో యాంకర్ గా చేస్తున్నా, ప్రాంకులు కూడా ఏమైనా చేస్తే ఇంతకు ముందు చేసి ఉంటా. ఇది కూడా ప్రాంక్ అనుకోకు అసలు. రియల్ మామా ఇది నా ఈ బెలూన్ నా హృదయం, నీకు ఇస్తున్నా నా హృదయాన్ని. జాగ్రత్తగా భద్రంగా గుండెల్లో దాచుకుంటావు లేకపోతే దీన్ని పేల్చేస్తావో నీ ఇష్టం. అయితే నువ్వే ఉంచు మామ, ఇది నా హృదయం మామ. అందుకే నాకు వద్దు, నువ్వే ఉంచుకో ప్లీజ్ మామ. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ మామ. మామ అందంగా లేనా మామ? చెప్పు మామ, ఏ కోసం ఏం బాగాలేదో చెప్పు. నీకేం తోపు నువ్వు? మరి ఇంకేం మామ యాక్సెప్ట్ ప్లీజ్ మామ. తెలుసు కదా ప్లీజ్ మామ. ఏంటి ఐ లవ్ యు? సీరియస్ కదా? సీరియస్ గా ఐ లవ్ యు? రియల్ నమ్మని నిన్ను. రియల్ మామ? అరే నేను నమ్మని నిన్ను. నమ్మలేగా ఉన్నా. నమ్మక తప్పని నిజమైనా, నమ్మక తప్పని నిజమైనా, నువ్వికరావని చెబుతున్నా. నువ్వెన్ని కథలు పడినా నమ్మను, నమ్మేలా చెయ్యి. సరే ఏం చేసిన నీకే నీకు సెట్ అవ్వదు, ఎందుకే కథలు పడుతున్నావు? ఇది సెట్ కాదు కదా, దీని తల్లి లవ్ చేస్తా లవ్ చేయవారా? ఇది సెట్ అవుతుంది కదా ఇప్పుడు. ఏమైంది నీకు ఈరోజు? నమ్మేలా చేయమన్నావు కదా మామ. అయ్యో బటన్ నూరుకునే పర్వాలేదు పర్లేదు, ఎవరు లేరు కదా అమ్మాయిలు చూస్తే మళ్ళీ. అయ్యో భద్రం మామ. చూస్తే మొత్తం నేనే చూడలేదు, చూడకూడదు మా ఊరు తెలుసు కదా, మీది తినాలి మాది తినాలి మీది తినాలి మాది తినాలి అమ్మది తినాలి. ఏమైంది నీకు? లవ్ లో గివ్ అని కష్టం కానీ నువ్వు నేను లవ్ చేసుకోవడం పెద్ద ఉపద్రం. సో మన ఇద్దరం లవ్ చేసుకున్నావు అంటే సునామీని కూడా ఆపిస్తాం. ఇగో ఇష్టం అనేది పక్కన ఉన్నంత వరకే ఉంటుంది కానీ ప్రేమ అనేది మరణించేంత వరకు ఉంటుంది. నేను మరణించేలా ప్రేమిస్తున్నాను తప్ప ప్రేమించడానికి మరణించట్లేదు. ఎక్కడో నొప్పి వస్తుంది మామ. నీ గుండెల్లో గాయమైనా ముళ్ళు గుచ్చుకున్నా అసలు నొప్పి వచ్చినా సరే తట్టుకోలేను మామ, ఎందుకంటే ఆ గుండెల్లో నేను నాకు నొప్పి వస్తుంది. ఏమైంది నీకు ఈరోజు? నాకు ఏమైతుందో తెలియదు మామ. నువ్వంటే పిచ్చి మామ. ఎలా నువ్వు చూపించే కే ఎన్నిసార్లు కలిసావు మనం, ఎన్నిసార్లు మాట్లాడుతావు కదా. నేను నేను తాగను నిజం చెప్పాను మామ. నిజంగా వోట్కా కూడా తాగవా? తాగలే ఎప్పుడు, తాగనే లేదు ఇప్పుడు. తాగవు కదా అసలు, ఇక అసలు అలవాటే లేదు. లేదు తాగిన అబ్బాయి ప్రతి అమ్మాయి కోసం తాగుతాడు. నువ్వు ఇప్పటి వరకు తాగలేదు అంటే నీ జీవితంలో అమ్మాయి లేదు. ఏహూ నేనే ఫస్ట్ అమ్మాయిని. మామ సూపర్ మామ. తాగడం అంటే ఓన్లీ అమ్మాయిల కోసమే తాగాల, వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్లనే తాగొచ్చు. అబ్బాయి ప్రతి అబ్బాయి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మామ, కానీ అమ్మాయి అన్నది ఒక పెద్ద ఉపద్రం లాంటిది. సో దాని కోసం డెఫినెట్లీ తాగుతాడు. ఏమో అందరూ తాగుతారని చెప్పలాగా, నాలా తాగిన వాళ్ళు కూడా ఉండొచ్చు మామ. నీలాగా తాగిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ మామ, ఎంత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు బా. అంటే ఎంత బాధ నచ్చినా గుండెల్లో దాచుకునే నీలాంటి వాళ్ళు, నేను ఏ చిన్న తప్పు చేసినా సరే ఆ గుండెల్లో దాచుకొని నన్ను తిట్టకుండా నిన్ను నువ్వు గాయపరచుకుంటావు చూడు, అది మామ ప్రేమ అంటే. అలాంటి ప్రేమించే వ్యక్తి నాకు కావాలి మామ. ఇప్పుడు ఏమంటావు ఇంతకి? ఐ లవ్ యూ మామ. కాంట్ మామ. యూ కాంట్ అనుకోడు మామ, ఐ కెన్ అనాలి మామ.
షార్ట్లో వేద్దామంటే ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ అని అంటారు కదా అంటే వాటికా షార్ట్లు మామ దీనికి కూడా యాక్సెప్ట్ చేయాలి మామ ఫస్ట్ చెప్పు మామ ఏం లేదు ఏడిపించడానికి చేస్తున్నావు కదా అంతా ఏడిపించడానిక నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా మామ కానీ ఆ చచ్చిపోయేది ఏదో నీ కోసం కాదు మామ నా కోసం నేను చచ్చు ఇంత కథలు పడేదానికి మొన్న 1500 అడిగితే రిప్లై ఎందుకు ఇవ్వలేదే 1500 ఏంటి మామ నా కోసం నీ కోసం నేను నా ఆస్తి రాసిస్తా ఆస్తి ముందు 1500 తొక్క ఎందుకని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా కానీ లాక్డౌన్ బంద్ తొక్క అని చెప్తున్నాడు నేను చెప్పినా మా ఓడికి అర్జెంట్ రా 1500 ఆఫ్టర్ 1500 అడుక్కుంటున్నాడు 1500 ఎందుకు రా వాడికి మొత్తం ఆస్తిలా రాసిస్తా అని అన్నా మామ వాడు ఒప్పుకోపోతే నేనేం చేయాలి మామ అమాయకమైన ఫేస్ అమాయకురాలు దేశాన్ని అమ్మేస్తా నువ్వు నువ్వు అమాయకురాలు వింటే ఆ దేశం మొత్తం రాజు నువ్వే అవుతావు మామ అయితే డెట్ట అట డెట్ట అట డెట్ట దేశాన్ని అమ్మేస్తా దేశానికి రాజు నువ్వే కదా మామ చెప్పు మామ లేదే నాకు చాలా గోల్స్ ఉన్నాయి కెరీర్ ఉన్నాయి నీ గోల్స్ ఎక్కడాను మామ జీవితంలో లేక అంటే యాక్సెప్ట్ ఎందుకు మామ నా లైఫ్ వేరు నీ లైఫ్ వేరు మామ నీ లైఫ్లో నేను ఒక బా మాత్రమే మామ అట్లా తీసుకో లైఫ్ అందరికీ ఉంటుంది మామ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడే మనిషి అని చాలామంది అంటుంటారు కానీ లైఫ్లో వచ్చేవాళ్ళు నిజాయితీ ఎవరు కాదు అని అర్థం చేసుకొని వాడు లైఫ్లో స్టెప్ తీసుకుంటాడు చూడు వాడు రియల్ మామ సో లైఫ్లో చాలా సాధించాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి మామ అమ్మాయి పక్కన ఉంటే సాధించలేమని చాలామంది అన్నారు కానీ అమ్మాయిని పక్కన పెట్టుకొని 16,000 మందిని పక్కన పెట్టుకొని శ్రీకృష్ణుడు ఎంత సాధించాడో నీకు తెలీదా మామ 16,000 మందిని ఒక్క అమ్మాయితోనే భరించలేమంటున్నారు రాముడు సీత కోసము అయోధ్య మొత్తం అంతా విడిచిపెట్టి వెళ్ళి మరీ రావణాసుని సంహరించు రావణాసుని రావణాసుని మామ డౌట్ మామ నా రావణాసుని సంహరించి మరీ వచ్చాడు కదా మామ తర్వాత రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు మామ సగం సగం తెలిసినది ఫుల్ కలిస్తే ఫుల్ అవుతారు కదా మామ హాఫ్ నేను హాఫ్ కలిస్తే క్వార్టర్ ఏ సారీ సార్ ఫుల్ దేవుళ్ళతో మనకు పోలికలు ఎందుకులే కానీ దేవుళ్ళతో మనం పోల్చట్లేదు మామ దేవుడు ఒక అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ మనకు ఒక తీపి జ్ఞాపకం లాంటివి ఒక అనుభవం నాకు భగవంతుడి గురించి కాదు మామ భగవంతుడి గురించి లెక్చర్ ఇవ్వట్లేదు మామ నేనేమంటున్నా అంటే భగవంతుళ్ళు ఎలా అయితే ఒక పర్సన్ని ఇష్టపడితే జీవితాంతం ఉన్నారో అలా అంటున్నా మామ నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ తోడుంటావు మామ అబద్ధం అయితే కాదు ఫ్రెండ్ అని అయితే చెప్పకు మామ ప్రపోజ్ చేసిన తర్వాత ఫ్రెండ్గా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయదండి ఇప్పుడు దాకా ఫ్రెండ్స్గానే ఉన్నాం కదా హ్యాపీగానే ఉన్నాం కదా ఇంకా మింగిల్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాం కదా ఈ హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది కదా మామ నా లైఫ్లో స్టిల్ మ్యారేజ్ వరకు సింగిల్గానే ఉండాలనుకుంటుంది సరే ఆ మ్యారేజ్ నన్ను చేసుకొని మింగిల్ అవ్వ మామ వద్దమ్మా మింగిల్ అన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయాయి ఎక్స్పీరియన్స్ అయిపోయాయి కానీ ఎంత అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయితో ఆగిపోవాల్సిందే అంటే నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా వేడికి కడగాల్సిందే అమ్మాయి ఎంత అందంగా ఉన్నా అబ్బాయికి పడాల్సిందే అట్లనే నేను నీకు పడిపోయినా మామ ఇందిరాయి గోళ ఏమైందా నీకు ఈరోజు మెంటల్గా నెక్కిందా మెంటల్ కాదు మామ నువ్వు అంటే పిచ్చి మామ నేను ఆ పిచ్చిని నీకు వ్యక్తం చేస్తున్నా గులాబీ పువ్వు లేకపోతే లాక్డౌన్ రేపటి నుంచి అని చెప్తే చ్చినాడు నిజంగా ఒప్పుకోవా చెప్పాగా అట్లానే నిజంగా ఒప్పుకోవా నీ యాబ్రాస్ చెత్త ముఖానికి ఎవడు ప్రపోజ్ చేస్తాను ప్యాంటు పై నాకు తెలుసురా నువ్వు ఇట్లా చేస్తావని తెలిసి నీ యాబ్రాస్ చెత్త ముఖానికి ప్రపోజ్ చేయండి నేను మాట్లాడి చెప్పిన అది కాదు ప్రాంక్ సర్లే కొడితే కొట్టిన వాళ్ళు నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు సర్లే ఇగో ఇంకా ప్రాంక్ అనమాట మన సాయిదేవి అఫీషియల్స్ కానీ పోస్ట్ అవుతుంది ప్రాంక్ కొంచెం మేడం గారు ఛానల్ కూడా ఉందా ఆ ఛానల్ కూడా ఉంది చెప్పు మామ ఎట్లా అనిపించింది ప్రాంక్ చెప్పు మామ ఎట్లా అనిపించిందో
ఏంటిది మైకా ఆ మైక్ మామ ఎట్లా అనిపిస్తుంది ఏది మైక్ అని రాసలేదు దీని మీద రికార్డ్ అవుతుంది మామ చెప్పు మామ చెప్పు మామ ఇది ప్రాంక్ అంటారండి ఎవరైనా ఆ తెలుసునో తెలుసు నిజం అనుకుంటున్నాడని నాకు తెలుసు నువ్వు ప్రాంక్ అని అనుకుంటున్నాడని నాకు తెలుసు మరి చెప్పక మామ వాళ్ళకి చెప్పు ఎవరైనా ఫ్రాంక్ అనుకుంటారండి తెలిసిన ఫ్రెండ్ని తీసుకొచ్చి ఒక ఏదో 10 నిమిషాలు సరదాగా మాట్లాడుకున్నట్టు మాట్లాడి లవ్ ప్రపోజ్ చేస్తే ఫ్రాంక్ అంటారా లవ్ యు మామ యాజ్ ఏ ఫ్రెండ్ ఐ లవ్ యు టు థాంక్ యూ సో మచ్ లవ్ యూ చెప్పింది మొత్తానికి పోరగాన్ని పడేసిన కథ సరే ఫ్రాంక్ అయితే ఎగ్జామ్ కిరాక్ వచ్చింది మస్తు ఉందన్నమాట ఈ ప్రాంక్లో ముచ్చట అంతా బెస్ట్ ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తే ఎట్లుంటుంది అలాంటి నాలాంటి రౌడీ పిల్ల సైకో పిల్ల ప్రపోజ్ చేస్తే ఎట్లుంటుంది అన్నది ఈ ప్రాంక్ మొత్తం మా ఓడైతే చిల్లండి అనుకుంటున్నా మీరు కూడా చిల్ అవుతారు అనుకుంటున్నా లెట్స్ వాచ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్ షేర్ లైక్ అండ్ ఎవ్రీథింగ్